2014 నుండి 2014 వరకు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలన్న మంత్రి కేటీఆర్ సవాల్ను తాను స్వీకరిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. నాటి కాంగ్రెస్ 10 ఏళ్లు, ఇప్పటి బీఆర్ఎస్ దాదాపు 9 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, అధికార పార్టీ నుండి కేటీఆర్ హరీష్ రావులు సిద్ధమా అని ప్రతి సవాల్ విసిరారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని తాను ప్రజలను కోరుతున్నానని రేవంత్ చెప్పారు. అత్యంత కీలకమైన 5 అంశాలతో ప్రజల వద్దకు వెళ్తామని, కీలక నేతలు అందుబాటులో ఉండే అవకాశాన్ని బట్టి బహిరంగ సభలు ఉంటాయని చెప్పారు. కర్ణాటకలో గెలిచినట్లుగా తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నారు. కేంద్రంలో మోదీని, రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దెదించాలంటే యూత్ కాంగ్రెస్ క్రియాశీలకంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. గడీల పాలనను పునరుద్ధరించేందుకు కేసీఆర్ ధరణి పోర్టల్ ను తీసుకువచ్చారని ఆరోపించారు. కొద్ది మంది భూస్వాముల కోసమే ధరణిని తీసుకువచ్చారని, అధికారంలోకి వచ్చాక దానిని తాము ఖచ్చితంగా రద్దు చేస్తామని, 1000 ఎకరాల భూమిని బినామీలకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. అధికారుల వద్ద ఉండాల్సిన సమాచారం దళారుల చేతుల్లోకి వెళ్ళిందన్నారు. ధరణి రాకముందు కూడా రైతు బంధు వచ్చిందని గుర్తు చేశారు. అమ్ముకొని వెళ్ళిపోయి విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు ఇవాళ ధరణి పోర్టల్ ప్రత్యక్షమై మాల్ని ఇంకొకడికి అమ్ముకొని ఇవాళ పంచాయతీలు, గెట్టుకాడి పంచాయతీలు తలలు నరుక్కుంటుంది ఒకడొకడు. ఇప్పుడు కేసీఆర్కి ఎందుకంత దుఃఖం వస్తుందా? మేము స్పష్టంగా ప్రజలకు చెప్పినాము, వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ధరణి పోర్టల్ రద్దు చేస్తుంది. రద్దు చేయడమే కాకుండా ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత జరిగిన అక్రమ భూమి లావాదేవీలను ముఖ్యంగా రంగారెడ్డి, మల్కాజ్గిరి, సంగారెడ్డి ఈ 3 జిల్లా కలెక్టర్లు చేసిన దుర్మార్గాలను మొత్తం లెక్కగట్టి ఊతలు లెక్కబెట్టిస్తాము. ఇవాళ కేసీఆర్ బినామీల పేరు మీదకి హైదరాబాద్ చుట్టుముట్టూత కొన్ని 1000 ఎకరాల భూములు బదిలీ అయిపోయినాయి. అంతకంటే ముందు ఉన్న రికార్డు మొత్తం ఇవాళ మాయమైపోయింది. ఒకప్పుడు గ్రామాలలో భూముల రికార్డులు ఉండేవి, మండల వ్యవస్థ వచ్చినాక గ్రామాలలో ఉన్న భూ రికార్డులు మండలానికి వచ్చినాయి. ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ వల్ల మండలాల నుంచి కలెక్టర్ ఆఫీసులకు వచ్చినాయి. కలెక్టర్ ఆఫీసుల రికార్డులు ఉన్నాయో లేదో తెలియదు. నా భూమే కొన్ని నెలల నుంచి రంగారెడ్డి కలెక్టర్ ఎంబడి పడుతున్నాయా, మా భూమి ఉందా, ఏడుందనే దాని రికార్డులు ఏంటంటే దాని రికార్డులు కూడా చెప్తలేరు. వచ్చవారం అని అంటారు, పైసలు ఇస్తే ఏలు పెడుతారు కలెక్టర్. అసలు సమస్య ఉంటే రాసుకోనికి ధరణి పోర్టల్ ఉందా? వారసత్వంగా పిల్లలకు తండ్రి చచ్చిపోతే వారసత్వం కింద ఆస్తి పంపకాలకు ధరణి పోర్టల్ ఏమైనా వెసులుబాటు ఉందా? ధరణి పోర్టలు సాంకేతికంగా అభివృద్ధి చేయాల్సిన ఒక వ్యవస్థ. ఇది దోపిడీకి వాడుకున్నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే. ఈ భూములను మొత్తము డిజిటలైజేషన్ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్టు కింద నిజామాబాద్లో చేసిన మా భూమి పేరు మీద నాకు తెలిసినంతవరకు. అసలు కంప్యూటర్ ఈ దేశానికి తెచ్చింది మేము, రికార్డులను కంప్యూటరీకరణ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ చేసింది మేము. ఇవాళ ధరణిని భూతంగా చూపించి కాంగ్రెస్ వాళ్ళు ధరణిని రద్దు చేస్తారని తండ్రి కొడుకులు పెడబొబ్బలు పెడతారు. బరాబరు చేస్తాం, నువ్వు ఏడ్చినా గోల పెట్టిన ధరణి పోర్టల్ రద్దు చేస్తాం, తండ్రి కొడుకులను జైలుకు దోలుతాం. మన అమెరికాలో పోయినప్పుడు ఒక మిత్రుడు చెప్పాడు, మాట్లాడుతుంటే చెప్పాడు, అన్న కేసీఆర్కు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు కట్టిస్తావని. కేసీఆర్కి ఎందుకు, ఆయనకు పెద్ద పెద్ద ఫామ్ హౌజులు ఉన్నాయంటే అట్లా కాదని. ఆయన పోయేది చెర్లపల్లి జైలుకు కదా, చెల్లపల్లి జైలా కొడుకు వస్తే ఆడుంటుంది, కోడలు వస్తే ఆడుంటాడు, బిడ్డు వస్తే ఆడుంటుంది, అల్లుడు వస్తే ఆడుంటాడు, అందరూ చెర్లపల్లి జైలనే కదా ఉండేది. వాళ్ళకాడ డబుల్ బెడ్రూమ్ కట్టించినామంటే కేసీఆర్ కొడుకు కోడలు అల్లుడు బిడ్డ అందరూ ఒకటే జైలు ఉండొచ్చు కాబట్టి వాళ్లకు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించమన్నారు. ఖచ్చితంగా ఈ ధరణి పోర్టల్లో జరిగిన దుర్మార్గాల కేసుల మీదనే కేసీఆర్, కేసీఆర్ కుటుంబము చెర్లపల్లి జైలుకి వెళ్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎంబడి చెర్లపల్లి జైల్లో కేసీఆర్కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి కొడుకు కోడలు బిడ్డ అల్లుడు అందరినీ ఒకటే జైల్లో ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంచుతాం. ఇప్పుడు నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. ఉచిత విద్యుత్ ఇచ్చింది మనం, ఆరోగ్యశ్రీ పథకం తెచ్చింది మనం, రైతు రుణమాఫీ తెచ్చింది మనం, ఫీజు రీయంబర్స్మెంట్ చేసింది మనం, సాగునీటి జలయజ్ఞం పేరు మీద సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది మనం, నిర్మించాలన్న ఆలోచన చేసిన ప్రాణహిత చర్యలు ప్రారంభించింది మేము, పాలమూరు రంగారెడ్డి ప్రారంభించింది మేము, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగరు, చూరాల, కల్వకుర్తి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎస్ఆర్ఎస్పి ఏ ప్రాజెక్ట్ అయినా కాంగ్రెసే కట్టింది. కేటీఆర్కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే
వాళ్ళ హయాంలో అభివృద్ధి చేస్తుంటే మేము స్పష్టంగా చర్చకు వస్తాము. 2004 నుంచి 2014 వరకు మేము చేసిన సంక్షేమ పథకాలు, మేము చేసిన అభివృద్ధి పథకాలు, అభివృద్ధి పథకాలలో అవుటరింగ్ రోడ్.